ప్రతిపక్షాలన్నీ కూడా రైస్ చేస్తున్నాయి జగన్ విషయం. అన్ని ఫ్రీబీస్కి సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవన్నీ ఇచ్చుకుంటా పోతా ఉంటే రేపటి రోజు డెవలప్మెంట్ అనేది కనిపించకపోతే రాష్ట్రంలో సిచ్యువేషన్ అసలు ఎలా ఉంటుంది ఏంటని అంటున్నాను. జనరలీ అపోజిషన్ విల్ ఆల్వేస్ అపోజ్ అండి, దట్స్ వై దే ఆర్ కాల్డ్ అపోజిషన్. వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, సో టైం ఇవ్వాలండి. టైం ఇవ్వకుండా నువ్వు ఎందుకు ఇచ్చావు, ఇది తప్పు అని ఎట్లా చెప్తావు మనం? భారీ విజయాన్ని చూసినటువంటి ఇప్పుడున్నటువంటి వైసీపీ వాళ్ళు ఆ విజయానికి తగ్గట్టుగా పని చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు టీం ఏదైతే తప్పు చేసిందో ఆ తప్పు వీళ్ళు చేయకుండా ముందుకు వెళ్తూ ఉన్నారా లేదా? మీరు అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు వస్తుంది అంటే అండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా. ఓకే, దట్ విల్ బి ది ఆన్సర్. సినిమాలు బాగా చేస్తూ ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, ఆలస్యం రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈవేళ ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీ రామారావు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను సస్టైన్ అవ్వగలుగుతారంటారా? యాక్టర్ టర్న్ పొలిటీషియన్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో ఎంత మెచ్యూరిటీ ఉంది, ఆయన మాటల్లో ఎంత ఆయనకి ఒక సిన్సియారిటీ ఉంది, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు, ఇట్లా రకరకమైన ఉంటాయండి. మతాన్ని, ఆ శ్రీరాముడిని కూడా ఇక్కడ రాజకీయంగా వాడుకుంటూ ఉన్నారు. దీన్ని చూసే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? సో ఎందుకు జరుగుతుంది అనేది మనం ఒక్కసారి ప్రజలు ఆలోచించాలండి. సీఎం తను ఇంకా రెండు మూడు టర్మ్స్ ఉండాలని ఆలోచిస్తాడు తప్ప ఇలాంటి వాటికి చోటిచ్చి ఇలాంటి వాటికి పర్మిషన్ ఇచ్చి ఆ సెక్టర్ నుంచి బ్యాడ్ నేమ్ తీసుకోడు. ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు కాన్సెప్ట్ తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నా, అది సక్సెస్ అన్నది సాధిస్తుంది? అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం అండి, కొందరినే మనం సాటిస్ఫై చేయగలుగుతాం. డెవలప్మెంట్ విల్ బి మోర్ ఫాస్టర్ అండి, ఇంకా స్పీడ్గా జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఫార్మర్స్ గురించి ఆలోచించి రుణాలు మాట్లాడారు, కంట్రీ ఆశ్చర్యపోయింది. ఇట్ వాజ్ ఏ ఓపెనింగ్ లైట్ అనమాట. అండ్ దెన్ ఆరోగ్యశ్రీ, దిస్ ఇస్ వన్ హైలైట్ అండ్ ఆయన చెప్పినట్టుగా వాళ్ళ నాన్న రాజన్న పాలన మించేలాగా మంచి పాలకుడు అయితే అవుతాడు. ఆయన కన్నా ఇంకా ఆయన హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి అండ్ దేశంలో ఒక ఉన్నత స్థాయికి ఆయన ఎదగాలి.